టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ స్టార్ గా మారిపోయాడు హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి రాకముందు విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు అనే సినిమాతో ఓ చిన్న హీరోగా సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఎప్పుడైతే అర్జున్ రెడ్డి సినిమా వచ్చిందో అప్పటి నుండి విజయ్ దేవరకొండ స్టార్ హీరోల ఒకటిగా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మామూలుగా లేదు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. అయితే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏ కామెంట్ చేసినా అది ఏ హీరో పైన చేసినా సెన్సేషనల్గా మారడం ఖాయమన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా బాలకృష్ణ గారి కొత్త టీజర్పై విజయ్ దేవరకొండ ఎన్నడూ లేని విధంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అవి సోషల్ మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఇక తాజాగా నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు సంబంధించి టీజర్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ టీజర్కి ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. అయితే ఈ టీజర్ని చూసి విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లో బాలయ్యబాబు గారిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ ఈ టీజర్పై స్పందిస్తూ, మాస్ అయినా క్లాస్ అయినా అది మా బాలయ్యబాబు గారి తర్వాతే, ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ మా బాలయ్యబాబు గారు. టీజర్ సూపర్గా ఉంది. ఇక ముఖ్యంగా మాస్ లుక్లో బాలయ్యబాబు గారి లుక్స్ అయితే కేక పెట్టిస్తున్నాయి. కూర మీసం, పంచకట్టు, వైట్ అండ్ వైట్ అంతా అదిరిపోయాయి. టీజర్లోనే సినిమా మొత్తం చూపించేశారు. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్ అయింది. మొత్తం మీద ఈ చిన్న టీజర్తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. నా తరపు నుండి ఈ చిత్ర టీమ్కి మరియు బాలయ్యబాబు గారికి ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను అంటూ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ చిత్ర టీజర్పై తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం విజయ్ చేసిన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి.